మీకా గ్రంథం, పాత నిబంధనలో ఈ గ్రంథంలోకి వెళ్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతను దహన బలులను ఏడాది దూడలో నుంచి దర్శించునా? వేల కొలది పుట్టేళ్ళు వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలుగు చేయినా? 8వ వచనం, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకున్నట్టయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అందరు చప్పట్లు కట్టి దేని మేము పడదాం. మీరు చూస్తుంటారు ఫోటోలో, న్యూస్ పేపర్లో లైన్గా నిలబడినారు ఆడపిల్లలు తల మీద కడవలు పెట్టుకుని లైన్గా నిలబడినారు. ఎంతమంది అంటే తెలుసా? 1,100, 10, 1 అంటే 4 1లు అన్నమాట. 1,100, 1,100, 10+1, 1,100 కడవలు తల మీద పెట్టుకుని వారు అభిషేకం ఇవ్వడానికి వెళ్తున్నారు. అది చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అవి తీసుకువెళితే దేవునికి సంతోషమని వారు అనుకుంటున్నారు. మరి బైబిల్ ఏం చెప్తుందో మీరు చదువుకున్నారుగా. వేల కొలది నదులంత విస్తారమైన తైలము నాకు సంతోషము కలుగు చేయనా? దేవుడు అడుగుతున్నాడు. ఏది దేవుడు వద్దు అన్నాడో దాన్ని మనుషులు చేసి ఆయన సంతోషపడడానికి ట్రై చేస్తున్నారు. సంతోషపెట్టాలి. దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనుషుల్ని సంతోషపెట్టాలి. ఏమి చేస్తే దేవుడు సంతోషపడతాడు అనే ప్రశ్నకి మనం జవాబు చెప్పుకుందాం. ఏమి చేస్తే దేవుడు సంతోషపడతాడు? ఏమి ఇస్తే దేవుడు సంతోషపడతాడు? తల్లిదండ్రి బజార్ వెళ్ళారనుకోండి, సూపర్ బజార్, ఇంటి దగ్గర చంటి పిల్ల ఉంది, నువ్వు ఆడుకోమా, మేము వస్తాం. రాగానే అడగద్దు, ఏం తెచ్చాను నాకు, ఏం తెచ్చాను నాకు. నేను అడుగుతూ ఉంటా మా మనవరాల్ని, వాళ్ళు బయటకు వెళ్తుంటారుగా, ఏం తెచ్చావు నాకు అంటాం. కాబట్టి ప్రభువంత ప్రియులారా, దేవుడే కనుక మనల్ని అడిగితే నాకు ఏం తీసుకొచ్చారు మీరు, మీరు నాకు ఏం తీసుకొచ్చారు అని అడిగితే ఏమి జవాబు చెప్తారు? ఏ జవాబు చెప్తే ఆయనకు సంతోషము? అదేంటండి ప్రభు, ఇంట్లో చక్కగా పడుకునే రోజుది, హాలిడే, మరి అదంతా మానుకుని వచ్చాం కదా, నీ సన్నిధికి చాలదా అంటారా మీరు? ఇది హాలిడే కాదు, దిస్ హాలిడే, ఇది పరిశుద్ధమైన రోజు. చప్పటి కొట్టిది, ఇది సెలవు రోజు కాదు, నాట్ ఏ హాలిడే బట్ ఏ హాలిడే, పరిశుద్ధమైన రోజు. ఈ వారానికి కావలసిన శక్తి మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మరొకటి కానీ, ఈ వారానికి మీకు కావాల్సిన శక్తి అంతా ఈ 2 గంటల్లో మీరు పొందుకోబోతున్నారు. దేవుని సన్నిధిలో శక్తి ఉన్నది, దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని సన్నిధిలో అభిషేకం ఉన్నది, అవన్నీ మీరు పొందుకోబోతున్నారు. మీరు కూర్చుని ఈ మాటలు వింటూ ఉండగా మీరు అలాగ ప్రార్థన చేసుకోవాలి.
నన్ను నింపు ప్రభువా, పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా, నీ అభిషేకంతో నన్ను నింపు ప్రభువా అని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను సంతోషపరతను, వేల కొలది పొట్టేళ్ళు, వేలది నదులంతా విస్తారమైన తైలము, అధికారుల దగ్గరకు వెళితే పళ్ళు పలహారాలు స్వీట్లు పట్టుకెళ్తారు. అయితే మన అధికారులకు అవి పనికి రావాలండి. ఏం కావాలి? డబ్బులు కావాలి, పచ్చ నోట్లు కావాలి. ఏదో ఎన్నికలు వస్తున్నాయి అంటున్నారుగా, ఈ అమ్ముడుపోవద్దు, అమ్ముడుపోయే బిడ్డగా మీరు ఉండద్దు. ఎవరు నీతిమంతులు, ఎవరు న్యాయవంతులు? మన ఓటు బహు విలువైనది, పవిత్రమైనది. ఇటువంటి విలువ గల వ్యక్తికే మనం వేయాలి. కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఏమి తీసుకొస్తే ఆయనకు సంతోషం. రోమన్ కాంతలిక్ చర్చిలో వాళ్ళు ఏమంటారంటే, కొవ్వొత్తులు, కొవ్వొత్తులు తీసుకొచ్చి వెలిగించేస్తే. అయితే కొవ్వొత్తులు షాపే పెట్టేద్దాం ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ మీరు కొనుక్కురావడం ఇదంత పని కదా. ఇక్కడే కొనుక్కొని వెలిగించి సంక పెడదురు కానీ చూడడానికి బాగుంటుంది కదా. దేవునికి కావాల్సింది కొవ్వొత్తులు కాదు, దేవునికి కావాల్సింది కొవ్వొత్తులు కాదు, అగరొత్తులు కాదు. అగరొత్తులు వెలిగించబోకండి, అది కొనబోకండి కూడా. పేపర్లో కాబోలు చదివి నేను చాలా విచారపడ్డాను. దేవునికి మానవునికి సంబంధము ఏంటంట, అగరబత్తి, దేవునికి మానవునికి సంబంధము కాదు. దేవునికి మానవునికి సంబంధం అది కాదు, దేవునికి మానవునికి పరిశుద్ధాత్మయే సంబంధము. దేవునికి మానవునికి యేసు ప్రభువే సంబంధము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు మన కొరకు పంపించారు. దేవునికి మానవులకు మధ్యవర్తి ఆయనే. దేవుని ద్వారా పంపించబడి మానవుల కోసం ప్రాణం పెట్టింది ఆయనే. కాబట్టి ఉదయకాలమున మన దేవుడు చవక దేవుడు కాదు, మన దేవుడు చవక దేవుడు కాదు అంటే కాస్ట్లీ దేవుడా అండి, ఖరీదైన దేవుడా అని మీరంటే దానికి చెప్తా అర్థం. ఖరీదైన దేవుడే, అది డబ్బు విషయాల్లో కాదు, లేక వేరే వేరే విషయాల్లో కాదు. ఆయనను మనం ఎంత విలువగా ఎంచుతున్నామో, మీరు పెళ్లికి వెళ్తున్నారనుకోండి, మీ స్నేహితుడు లేక స్నేహితురాలు ముందు రోజు బజార్కి వెళ్తారు కొందామని బడ్జెట్ పెట్టుకుంటారు, ఎంతలో కొందాం. చాలా దగ్గర స్నేహితురాలు, ఎంతలో కొందాం స్నేహితుడు, ఎంతలో కొందాం, ఒక 10 రూపాయల్లో కొందామా, ఏమండి కొంటారా 10 రూపాయలకి? పెళ్ళికి ఇచ్చే బహుమానం 10 రూపాయలు సరిపోద్దా? ఊరుకండి పాస్టర్ గారు, 1000 రూపాయలు తక్కువ కొంటామా? ఆ వ్యక్తి యొక్క విలువను బట్టి, వారితో మనకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి, మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆ విలువ ఉంటుంది. దేవునికి నీవు ఎంత విలువ ఇస్తున్నావు, ప్రభుకు నువ్వు ఎంత విలువ ఇస్తున్నావు? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడంట అబ్బాయి, ఒకసారి కాదంట 4 సార్లు అంట. చాలా గొప్పడే. రైట్, మీలో కొంతమంది పరీక్షలు రాశారు,
అవి మీరు అనుకున్న స్థాయిలో రిజల్ట్స్ రాలేదు, నిష్కరించవద్దు. ఒకవేళ దేవుని చిత్తం ఏదో మీ పట్ల, ప్రయత్నం చేయండి, మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. అదారి పడద్దు. ఫలితాలు మీరు అనుకున్నట్టు రాలేదు అని అదారి పడద్దు. కాబట్టి ప్రభునంద ప్రియులారు, ఏమి తీసుకుని వచ్చి ఆ ప్రభువును మనం సంతోషపరుస్తాము. ఏది ఆయనకు సంతోషము? అధికారులు అయితే ఫ్రూట్లు, స్వీట్లు, డబ్బులు, అలాగే స్నేహితులు, స్నేహితురాండ్రు అయితే కొత్తదా? కొత్త విషయం ఏమైనా ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. టౌన్లో లేదు కానీ గ్రామాల్లో ఉంది. అదేంటంటే పిల్లవాడు పుడితే, పాప పుడితే వాళ్ళని దేవునికి ఇచ్చేయడమే, ఆ చంట పెట్టిన దేవునికి ఇచ్చేయడమే. ఇదొక అన్యాచారము. మళ్ళా చెబుతున్నా వినండి, దేవునికి ఇచ్చేసి వేలం పాట, బీరకాయలు వంకాయలు వేలం వేస్తారులేండి చర్చిల్లో, కోడిగుడ్లు. అలాగే ఈ పిల్లవాడిని వేలం పాట అంటే అక్కడ ఉంటారు ఒక ఆయన సెక్రటరీయో ట్రెజరో, ఆయన వేలం వేస్తాడు, స్టార్ట్ చేస్తాడు. ఎంత? 1000 రూపాయలు. ఈ అబ్బాయి 1000 రూపాయలు. తల్లిదండ్రులు పడుకోవాలి అబ్బాయిని, ఇది అవతల వాళ్ళకి వాళ్ళని ఇవ్వకూడదు. 1000 రూపాయలు అంటే అక్కడ తల్లి అంటది 1100 అంటది. ఇంకా చాలామంది ఉంటారు 2000 అంటాడు, 2000 అంటాడు. అంటే దీన్ని పెంచుతారన్నమాట, పెంచుకుంటూ వెళ్తారు. ఈ డబ్బులు చివరికి చర్చికి వెళతాయి అనుకోండి, అంటే దేవుడికి వెళతాయని వారి యొక్క ఉద్దేశం. 2000 అంటాడు ఒక ఆయన. భార్య భర్తలు ఒకరు మొహం చూసుకుంటారు. ఈసారి భర్త అంటాడు ఇంకొక 100 పెడతామండి, 2100. ఏమండి మిగిలిన వాళ్ళు ఒప్పుకుంటారా? మూడో బాయ్ అంటాడు 5000 అంటాడు. అయ్య బాబు 5000, మరి కొనుక్కోవాలి కదా, మరి ఊరుకోరు తల్లిదండ్రులు. ఇంకొక 100 పెడతామండి, 5000 1100. ఇదా పద్ధతి చెప్పండి. దేవునికి ఇచ్చే పద్ధతి ఇదేనా? దేవుని వాక్యంలో అలాగుందా? మీరు ఎప్పుడైనా సరే ఏదైనా గమనించినప్పుడు దాన్ని వాక్యంతో మీరు సరి చేసుకోండి. దేవుని వాక్యంలో అలాగుందా? లేకపోతే ఆ సందర్భం మీకు తెలియకపోతే మళ్ళంటు అడగండి, చెప్తాం. దేవుని వాక్యంలో ఇలాగుందా? అన్యులు ఈ రీతిగా చేస్తారు, అయితే మనం ఆ రీతిగా చేయొద్దు. దేవునికి ఈడనో పద్ధతి ఉంది చెప్తా. డెలివరీ కష్టంగా ఉందనుకోండి, అప్పుడు అమ్మ తల్లి తీర్మానం చేసుకుంటుంది, ఈ బాబు నీ సేవకు ఇచ్చేస్తాను ప్రభువా, ఈ బాబు బ్రతికితే నీ సేవకు ఇచ్చేస్తాను ప్రభువా. సరే మంచిదే. 10th క్లాస్ 1st క్లాస్ వచ్చింది, డిస్టింక్షన్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తుంది? అదే ఇంటర్ చదివించి తర్వాత ఇద్దాంలే సేవకి, ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్ ఇంకా బాగా మార్కులు వచ్చినాయి, అదే ఇంజనీరింగ్ అంటున్నారు కదా, బీటెక్ ఏదో టెక్ అందులో పడదాం అయిపోయింది. మరి దేవునికి ఇస్తానన్న సంగతి ఏమైంది? ఒక పాయింట్ ఏంటంటే, మీరు అనవసరంగా తొందరపడి మీ బిడ్డను దేవునికి ఇస్తామని అలా వాగ్దానం చేయొద్దు, ఎందుకంటే అది మీ చేతుల్లో లేదు. ఇవ్వండి, ఆ బిడ్డను మారుమూసలకు నడిపిద్దాం. ఆ బిడ్డ కనుక ప్రభు సేవ పిలుపు పొందుకుంటే దేవునికి ఇవ్వండి. కొంతమంది అడుగుతారు, నువ్వెవరో నన్ను దేవుని సేవ చేయడానికి, నన్ను దేవుడు పిలవాలి, నేను దేవుని సేవ చేయాలి అంటారు, అన్నారు పిల్లలు. కాబట్టి అలాగ మీరు చేయొద్దు. ఓకే, కానీ దేవుని సేవకు బిడ్డలు కావాలి. బీటెక్ చదువుతున్నాడు, ఏదో కరెంటు పనులు చేస్తూ కరెంటు షాక్ కొట్టేసి పడిపోయింది, చచ్చిపోతాడు అంటున్నారు. అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఏం జ్ఞాపకం వస్తుంది? డెలివరీ టైంలో ప్రభువానికి ఇస్తానన్నానుగా, ప్రభువానికి ఇస్తానన్నాను ప్రభువ, ఇప్పుడు బతికిస్తే నీకు ఇస్తాను ప్రభువ. చూసుకోండి ఎలాగుందో, ఇది సరైన పద్ధతి కాదు. ఇవ్వండి, బిడ్డలు కావాలి, సేవకులు కావాలి, సేవకులు అందరూ కావాలి. ప్రభు మీతో మాట్లాడతాడు,
అసలు మీ హృదయంలో భారం ఉంటుంది, ఆత్మను సంపాదించే భారము, ఆత్మల విషయమై కన్నీరు. ఒక దేవుని సేవకుడు రాశారు, అలాగా జనాలు రోడ్డు మీద వెళ్ళడం చూస్తే ఆయన కన్నీరు కారిపోయాయంట. జనాలు, ప్రభువా వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా ప్రభువా, కళ్ళ వెంట నీళ్లు కరయ్యంట. తర్వాత సేవకుడు గొప్ప సేవకుడు అయ్యాడు, మంచి సేవ చేస్తున్నారు, వాడబడుతున్నారు. కాబట్టి ప్రభునంద ప్రియులారా, 10th class 4వసారి ఫెయిల్ అయిపోతే పాస్ గారి దగ్గర తీసుకెళ్ళి, పాస్ గారు మమ్మల్ని మా అబ్బాయిని బైబిల్ స్కూల్లో పెట్టి చదివించండి, సేవకుండా చేయండి. 10th class పాస్ అయితేనేమో ఇంటరా, ఇంటర్ పాస్ అయితేనేమో టెక్కా. ఏ టెక్? ఇదేమి కాకుండా అయితేనే దేవుని సేవ. అంటే దేవుని సేవకు అంత పనికిరాని వాళ్ళు మీరు ఇస్తారా వారిని? అలాగని వాళ్ళని తక్కువ కంటే క్షమించండి. 10th క్లాసే నగ్గలేనటువంటి వ్యక్తి దేవుని సేవలో వచ్చే సమస్యలు ఎలాగ నగ్గుతాడు? కాబట్టి వద్దంటున్నా, 10th క్లాస్ వాళ్ళు నేను వద్దాను, 10th క్లాస్ అనుకుంటే ఇవ్వండి. వారికి పిలుపు ఉండాలి, దేవుని పిలుపు, దేవుని పిలుపు, అలాగా దేవుని పిలుపు. 61:6 దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, మీరు యెహోవాకు యాజకులనబడుదురు అని దేవుడు నాతో మాట్లాడారు. వీరు మా దేవుని ప్రచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. అంతే, డాక్టరేట్ ఫిజిక్స్లో నేను అప్పుడే తీసుకోవాల్సింది. మా ప్రొఫెసర్ గారు చాలా ఒత్తిడి చేశారు తీసుకెళ్ళని. మా నాన్నగారు అప్పుడే, నీ తర్వాత 4 ఉన్నారా, నువ్వు పెళ్లి చేసుకుని లెక్చరర్గా పనిచేసి వీళ్ళని పెద్ద చేయి, చదివించు, పెళ్లి చేయి. అర్థమవుతుందా? నేను ప్రభుని అడిగాను, ప్రభు మాట్లాడు, జవాబు చెబుతున్నావేనండి. ప్రభు స్వరం వినడానికి ఎక్కువ సమయం ప్రభుతో గడపాలి నేను పెట్టుకోండి. ప్రభు స్వరం మీరు వినాలంటే ఎక్కువ సమయం ప్రభుతో గడపడం నేర్చుకోండి. అది కూడా తెల్లవారుజాము వీలైతే, తెల్లవారుజాము ప్రార్థన, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ సమయం ప్రభుత్వం గడపడం నేర్చుకోండి. అక్కడ ఎదురుకుండా గడియారం ఉందిగా, అటువంటిదే నా ప్రక్కన ఉంటుంది, మా రూమ్లో. నేను అలా కళ్ళు తెరిస్తే అది గడియారం మీద పడతాయి కళ్ళు. దాదాపు ప్రతిరోజు నేను 4 గంటలు లేస్తాను, 3:56 ఇంకా 4 నిమిషాల్లో 4 అయిపోద్ది అన్నమాట. కాబట్టి దేవుని చిత్తం కోసం అడిగేవారు తెలుసుకోండి, ఎక్కువ సమయం ప్రభుతో గడపాలి. ప్రభు బయలుపరుస్తాడు, వాక్యం ద్వారా బయలుపరుస్తారు, స్వప్నం ద్వారా, కళ ద్వారా, దర్శనం ద్వారా బయలుపరుస్తారు, ఆయన బయలుపరుచుకుంటారు. కాబట్టి దేవుని సేవకు బిడ్డలు కావాలి. అదిగో అక్కడ నాకు కొండైపాలెం రాజకుమార్ గారు కనపడుతున్నారు. వాళ్ళ అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడు, దేవుని సేవకు ఇచ్చేసారు. దేవుని సేవ చేయడానికి 2 మగపిల్లలు, ఒకరిని దేవుని సేవకు ఇచ్చారు. ఇక అబ్బాయి మార్కులు క్లాసులు టాప్, ర్యాంకర్ అంటే ర్యాంకరే. అలాంటి వారు కావాలి దేవుని సేవకు. చప్పట్లు కొట్టి దేని భయపడుతుంది. ఆడపిల్లలు వద్దండి అంటే ఆడపిల్లలు కూడా కావాలి దేవుని సేవకి. కాబట్టి ప్రభు నా ప్రియులారా, ఏమి తీసుకుని వచ్చి నేను దేవుడిని దర్శిస్తాను, ఏమిస్తే ఆయనకు సంతోషమో, ఏమిస్తే దేవునికి సంతోషమో, 4 విషయాలు చెప్తున్నా జ్ఞాపం పెట్టుకోండి. 1, లూకా రాసిన సువార్తలో ఈ మాటలు వ్రాయబడ్డాయి, 15:7. యేసు ప్రభు తప్పిపోయిన కుమారుడు విషయం చెప్తూ ఆయన ఈ మాటలు అన్నారు. 15:7 అటువలే మారుమ సకలైన 9 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాప విషయమై పరలోకములో ఎక్కువ సంతోషము, ఎక్కువ సంతోషము. చప్పట్లు కొట్టండి. ఓ, పరలోకంలో దేవదూతలు చప్పట్లు కొడుతున్నారంట, సంతోషము
ఎందుకు సంతోషమో. కాకినాడలో ప్రజలు మారు మనసు పొందుతున్నారంట, బాప్తిస్తాలు పొందుతున్నారంట. హౌస్ ఆఫ్ ప్రేయర్ మట్టుకే కాదు, కాకినాడలో అనేక సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో కూడా ఆత్మకార్యం జరగాలి, బిడ్డలు మారాలి, మారు మనసు పొందాలి. అలాగే సువార్త ధన్యాతకు వెళుతున్న తమ్ముళ్ళు సోదరులు సోదరులు, మీ సువార్త సేవలో మనుషులు ప్రభుని అంగీకరించి మారు మనసు పొంది దేవుని బిడ్డగా మారాలి. అప్పుడు పరలోకములో గొప్ప సంతోషము. పరలోకములో గొప్ప సంతోషము. ఆ సంతోషాన్ని దేవుడు మన హృదయంలో కూడా ఆయన దయచేస్తున్నాడు. పండుకుందాం సంతోషం అని. సంతోషం మన గదిలో కూర్చుని పండుకోవద్దు, నిలబడి గంతులు వేస్తూ. అందుకే ప్రేయర్ ఉండాలి, బోల్ట్ పెట్టేసుకుని ఎవరు కనపడకుండా. కొంతమంది కిటికీలో చూస్తారు, చూడనివ్వండి, తెలుసుకునివ్వండి. మందసమ ముందు దావీదు మహారాజు గంతులు వేశాడు, నాట్యం చేశాడు, చెబుట కొట్టండి. రాజు రాజు భార్య చూసిందంట మేడ మీద నుండి, ఇదేంటి మా ఊరు పని పని వాళ్ళలాగా గంతులు వేస్తున్నాడు మా ఆయన అని మనసులో తక్కువగా అనుకుంది. అంతే, దేవుడు ఆమె గర్భమును మూసివేశాడు, ఆమె పిల్లల్ని కనలేదు. కాబట్టి జాగ్రత్త, దేవుని విషయం కానీ దేవుని సేవకుల విషయం కానీ తేలిగ్గా తప్పుగా మాట్లాడారా? దేవుడు ఇష్టపడ్డు. కాబట్టి ప్రభునందు ప్రియులారా వినండి, పరలోకంలో సంతోషము, దేవదూతలు సంతోషం, హ్యాపీ. ఏంటి 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 ఏంటంటే మనుషులు మారు మనసు పొందేస్తున్నారు. హై స్కూల్ పిల్లలు కూడా మారు మనసు పొందేస్తున్నారంట హౌస్ ఆఫ్ ప్రేయర్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ విషయం చెప్తున్నా వినండి, చిన్న బిడ్డలుగా మారు మనసు పొంది ప్రభుని అంగీకరించి బాప్తిస్మ పొందితే తల్లిదండ్రుల మీద గొప్ప బాధ్యత ఉంది. వారిని జాగ్రత్తగా ప్రభులో పెంచుకోవాలి. వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు, వారికి ఆత్మజీవితం అంటే ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ మనం వారిని పెంచాలి ఆ బాధ్యత. కాబట్టి తల్లిదండ్రులు ఆటంక పెట్టద్దు, ఇప్పుడు ఎందుకండి అనొద్దు, బైబిలే నేను చెప్తున్నాను. కాబట్టి పరలోకంలో సంతోషము, మారు మనసు పొందినప్పుడు, నీవు మారు మనసు పొందితే దేవునికి సంతోషము. తర్వాత కీర్తన గ్రంథంలో ఈ మాట చదువుకుందాం, 37వ దావీదు కీర్తనలో 23వ వచనము మనం చదువుకుందాం. 37:23 అందులో వ్రాయబడింది, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవునికి సంతోషం అంట. ఏంటి సంతోషము? నీవు యథార్థమైన ప్రవర్తన కలిగి నడుచుకుంటున్నావు, నీవు అబద్ధం ఆటం లేదు, డబ్బులు పుచ్చుకుంటాం లేదు. అదిగో పోలీస్ డిపార్ట్మెంట్ మా బ్రదర్ అక్కడ కూర్చున్నారు, మిగిలిన వాళ్ళ కాదు, అందరు డబ్బులు తీసుకుంటారు. మనం డబ్బులు ఖర్చు పెడతాం వాళ్ళ కోసం, ఆపదలు ఉన్న వారి కోసం, అవసరతలు ఉన్న వారి కోసం మనం డబ్బులు ఖర్చు పెడతాం. కాబట్టి ప్రభునందు ప్రియుల, మన ప్రవర్తన చూచి ఆయన సంతోషించడం. ఏ రీతిగా ఉన్నారు హై స్కూల్ బిడ్డలు, కాలేజీ బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? యోసేపు వలె వీరు పాపమునకు దూరంగా పారిపోతున్నారు, దేవునికి సంతోషము. కాబట్టి పారిపోండి ఆడపిల్లలు, చదువుకోవాలి తప్పదు, మీరు కాలేజీకి వెళ్ళాలి. మనం ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మన దేశంలో. ఎవడో వచ్చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏంటిది, పెళ్ళి అంటే అంత చౌక, లేకపోతే చంపేస్తాను అన్న పరిస్థితిలో ఉంది మన దేశం. పోలీసు వారు కూడా చేయలేకపోతున్నారు. అందుకని మనం మనమే జాగ్రత్తగా దాచుకోవాలి.
మన బిడ్డలను మనం దాచుకోవాలి. బిడ్డలు కాలేజీకి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట మాట కలపద్దు అసలు. మిమ్మల్ని పలకరించినా సరే కలపదు, తల దించుకొని వెళ్ళిపోవడం. కాబట్టి ప్రభువంత పేర్లు వినండి, వివాహం చేసుకోవాలి. అది అది ఒక పరిశుద్ధమైంది, ఒక భయభక్తులతో చేసుకోవాలి. రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన సంగతి చెబుతాను వినండి. ఒక డాక్టర్ గారు ఒక డాక్టర్ అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళది ఆంధ్రప్రదేశ్ కాదు, అసలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు చదువుకున్నారు. డాక్టర్ గారు పెళ్ళి అంటే ఎలాగుండదు, గ్రాండ్గా చేశారు. అయితే వినండి, కొద్ది నెలల తర్వాత ఆయనకి కడుపు నొప్పి, మామూలు నొప్పి అనుకున్నారు. డాక్టర్లు కదా, వాళ్ళకి ఏముంది, అది తగ్గటల్లా హాస్పిటల్ అన్నారు. రంగరాయ మెడికల్ కాలేజీ డాక్టర్లు అందరూ వచ్చారు. ఆ అబ్బాయిని బ్రతికించలేకపోయారు, మీకు తెలుసా, అబ్బాయి చనిపోయాడు. కాకినాడలో ఉన్న డాక్టర్లు అందరూ వచ్చారు, బ్రతికించలేకపోయారు. దేవుని ఆశీర్వాదము అక్కడ లేదు, కాబట్టి జాగ్రత్త. మేము చేసుకోలేమా, మాకు 18 ఏళ్ళు నిండినాయి. ఎందుకు 18 ఏళ్ళు నిండినాయి అంటే ఓటు హక్కు ఇడాక నింపారు. అంతేగాని 18 ఏళ్ళు నిండితే నీ ఇష్టం వచ్చి గంతులేమని కాదు అర్థం. మీ తల్లిదండ్రులు ఏమయ్యారు, మేమేమయ్యాం, సమాజం ఏమైంది, సంఘం ఏమైంది. బిల్లీ గ్రహం గారి గొప్ప భక్తుడు క్రూసైడ్స్ పెడుతుండే వారు లక్షల మంది, ఇటీవలే ఆయన చనిపోయారు. ఆయనకు ఏం పేరు వచ్చిందో తెలుసా అండి, అమెరికా పాస్టర్. ఆయన ఏమని పిలిచారు తెలుసా, అమెరికా పాస్టర్ అనే పేరు ఆయనకు పెట్టారు. చెప్పట్టుగా అండి, ఆయన పెట్టిన క్రూసైడ్లు సభలో ఎవరూ పెట్టలా మన ఈ లోకంలో. దేవుని దయ వల్ల మనం ఏ సంస్థ కాకపోయినా, ఈ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఏ సంస్థకు సంబంధం లేకపోయినా, 2 సార్లు నన్ను ఆయన పెట్టిన సభలకు, సువార్తీకులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఆమ్స్టర్డామ్ 2 సార్లు నాకు అవకాశం ఇచ్చారు, సొంత ఆయన ఖర్చులతోనే. సంసరుకుతుంది. ఆయన ఏం చేస్తారంటే, మీటింగ్ అవ్వని ఆల్టర్ కాల్ అంటారు, ముందుకు పిలుస్తారు. ప్రభుని అంగీకరించిన వారు ముందుకు రండి అంటారు. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, డేటింగ్ అంటారులేండి, అక్కడ కూర్చున్నారు. ఈయన పిలిపించారు, రండి, యేసుప్రభుని అంగీకరించేవారు రండి. ఈ అమ్మాయి చెప్పింది ఆయనతో, నేను యేసుప్రభుని అంగీకరిస్తాను, మారుమోసు పొందుతాను, నువ్వు కూడా రా, నువ్వు కూడా ప్రభుని అంగీకరించు, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటే ఆయన అన్నాడు, నేను రాను, నేను యేసుప్రభుని అంగీకరించను. అలాగైతే నీకు నాకు ఈ క్షణం నుంచి బాయ్ ఇంతే అని ఆ పిల్ల ముందుకు వచ్చేసింది. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. దేవుని దీవెన కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. అలాగా మీరు ఇక్కడున్న బిడ్డలు, యవన బిడ్డలు, తొందరపడద్దు, దేవుని ఆశీర్వాదం సంపాదించుకోండి. కాబట్టి మన నడత, మన ప్రవర్తన, అది ఆయనకు సంతోషము కలుగు చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఆ తర్వాత కీర్తన గ్రంథంలోనే 147వ దావీదు కీర్తనలో, 147వ దావీదు కీర్తనలో 11వ వచనంలో ఈ మాటలు దావీదు భక్తుడు ఈ గొప్ప మాటలు రాశారు. 147:11 ఏమనుంది, తన కృప తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడయ్యన్నాడు. ఆయన ఆనందించాలని కోరుతున్నాడు. ఎవరి యందు, ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో, ఆయన వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో, ఆయన సహాయం కోసం ఎవరైతే కనిపెడుతూ ఉంటారో, వారి విషయంలో ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. దేవుని దయ వల్ల ఈ ప్రార్థన మందిరము విశ్వాసం ద్వారా ఆరంభించాం. ఓ పెద్ద సంస్థ నాయకుడు మా ఇంటికి వచ్చారు, పాస్టర్ గారు నన్ను పిలిచారు, మీరు మా సంస్థలో చేరండి, మీకు అన్నీ మేము చేసి పెడతాం, బిల్డింగ్స్ అలా కట్టేస్తాం, మేము ఒకరు చూసుకుంటున్నాం.
అప్పుడు నేను చెప్పాను, సారీ అండి, మేము స్వచ్ఛందంగా ప్రభు మీదే అనుకుని సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాం, ఏ సంస్థతో కలవాలని మాకు లేదు సారీ అని అంచేత ప్రార్థన చేయించుకుని పంపించేశాం. ప్రభునందు ప్రియులారా, ఇంకొక ఆయన చాలా పెద్ద సంస్థ, ఇండియాలో ఎక్కువ అమెరికన్ డబ్బులు ఆయనకే వస్తాయి. ఆ పేరు చెప్పను కానీ కాకినాడ వారి సంస్థ ఉంది. ఆయన వచ్చేసి ముందు కూర్చున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, పేరు మట్టుకు విన్నాను. ఆ పెద్ద లారీతో కొత్త నిబంధనలు సువార్తలు పట్టుకొచ్చాడు ఈగా మనకి చెల్లడానికని. అయిన తర్వాత చెప్పారు, మన సోదరుడు ఒక ఆయన తీసుకొచ్చారు. ఆయనకు కూడా నమస్కారం చేసి, దయచేసి మీరు ఏమనుకోవద్దు, మేము ఏ సంస్థలో చేరాలని అనుకుంటలేదు. విశ్వాసం ద్వారా మన దేవుడు ఎంత గొప్పవాడో, ఈ దేవుని శక్తిని విశ్వాసం ద్వారా రుజువు చేయాలని మేము కోరుకుంటున్నాం అన్నాను. దేవుని శక్తిని రుజువు చేద్దాము. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారు మనము ఆయన కృప కోసం కనిపెడుతున్నాము, ఆయన వైపు చూస్తున్నాము. మీరు ఇంత పెద్ద మందిరంలో కూర్చుని ఇదంతా చూస్తున్నారు, కానీ 75లో మేము దీన్ని ఆరంభించినప్పుడు 10 మందితో దీన్ని ఆరంభించాము. వరండాలో ఎదురుకుండా ఫ్లాట్స్ ఉంది కదా, అందులో పాత డాబా ఉండేది, విక్లీఫ్ గారు ఆయన పేరు, వరండాలో ఆరంభించాము. ఏమీ వసతులు లేవు, ఒక చిన్న మైక్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. అటువంటి ఆ తర్వాత ఇక్కడ తాటాకింట్లో మేము కొద్దికాలం ఉన్నాం. వర్షం కురుస్తుంటే అన్ని పుస్తకాలు తడిచిపోయి, బట్ట తడిచిపోయి, అన్నీ తడిచిపోయి. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసం ద్వారా మేము ముందుకెళ్ళాం, ఇంకా వెళుతూనే ఉన్నాం. దీని వెనుక ఈ ప్రార్థన మందిరం సేవ ఈ రీతిగా వరదలడానికి నేను 2 కారణాలు చెప్తా. 1, ఆయన మొట్టమొదటి కారణము. 2, ఎవరంటే నేను అంటాను మీరు అనుకుంటారు, నేను కాదు. 2, మీరందరూ అశ్వాదు. 2, రెండవది మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ సేవ జరుగుతుంది. ఆ తర్వాత నాకు ఏదన్నా స్థానం ఇస్తే 3వ స్థానం అనుకోండి, 4వ స్థానం అనుకోండి. అలాగన విశ్వాసం ద్వారా సేవ చేస్తున్నాము కాబట్టి దావీదు భక్తుడు అంటున్నాడు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన సంతోషిస్తున్నాడు. కాబట్టి ఆయన వైపు మనము చూద్దాం. విశ్వాసమునకు కర్తయు ఆయన కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. ఈ ప్రార్థన మందిరం కట్టేటప్పుడు చాలామంది వడ్రంగం వారు, తాపి మేస్త్రులు, ఇంకా 50 మంది పనిచేసేవాడు రోజు. మరి ఏ రోజు కారో సాయంకాలం వారికి డబ్బులు ఇవ్వాలి, జీతం ఇవ్వాలి. ఇంకా నా పని ఏంటి, ప్రార్థన చేయడమే. ప్రభువ పంపించు ప్రభువ, వీళ్ళకి ఇవ్వాల్సిన జీతము పంపించు ప్రభువ అని ప్రార్థన చేయడమే. అద్భుతం అంతే. ఒకసారి ఆ డోర్స్ పూర్తిగా అవ్వలేదు, కోర్టులో పనిచేస్తారా అమ్మగారు లేరు చనిపోయారు, దాన్ని వెళుతూ పాస్టర్ గారు చర్చి పని ఆపేశారండి, అమ్మ ఇది విశ్వాసం కదా, ప్రభు వైపు చూసాం అంటే ఆమె, నేను ఆమె ఉద్యోగానికి మించినటువంటి ఆ కానుక నా చేతులు పెట్టి ఇది మీరు కంటిన్యూ చేయాలి, త్వరగా కంటిన్యూ చేయండి, మేము ప్రార్థన చేస్తున్నాం మీకోసం. మన సంఘం కాదా, అయినప్పటికీ వారు అనేక మంది ఏ రీతిగా ప్రభు చేత ప్రేరేపించబడి నడిపించబడ్డారు. ఈ మధ్యకాలంలో ఇది పెంచుతున్నాం. కుర్చీలు కావాలి అంటే మన సోదరులు వెంకటరావు గారు 100 కుర్చీలు అలా పట్టుకొచ్చి చర్చలు పెట్టేశారండి, 100 ప్లాస్టిక్ కుర్చీలు. ఆ హాల్ పెద్దదైనప్పుడు అవన్నీ అక్కడ పెట్టాము, హాల్లో వాటిని ఉపయోగించబోతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇది అడగడం కాదు, ఏమిస్తాను అని అడగడం కాదు, మీరే చూసి ఏం కావాలో చూసి ఇది మీది, మీ మందిరము చేసుకోండి. దేవుని మందిరం దేవుడు దీవిస్తాడు. ఆయన కృప కొరకు కనిపెట్టు వారు ఏందో, ఆయన దయ కొరకు కనిపెట్టు వారు ఏందో. దేవుని వాక్యంలో ఈ మాట వ్రాయబడింది, దీని మీద వేరుగా ప్రసంగం చేశాను నేను. యెషయా గ్రంథము 33వ అధ్యాయము ఉండండి,
అందులో వ్రాయబడింది ఎవని మనస్సు 26:3 యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నువ్వు పూర్ణ శాంతి కలవానిగా కాపాడదు. వేలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన మీద ఆనుకొని, నా ప్రియ యేసునిపై ఆనుకొని అనే పాట ఉంది దేవుని వాక్యంలో. ఇంకొక మాట కూడా చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15:15 తొడతరకు తీసేయండి. సమూయేలు మొదటి గ్రంథము 15:22 సమూయేలు మొదటి గ్రంథము 15:22 దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి ఎంత బలంగా ఉందో. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకుండు వలన ఎక్కువ సంతోషించున్నట్లు దహన బలులు బలులు అర్పించడం వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకునుటయో, అర్పించుట కంటే మాట వినుటయో శ్రేష్టము. మాట వినుట విధేయత చూపుట అది శ్రేష్టము, అది సంతోషము. కాబట్టి ఉదయకాలంలో ప్రభునందు ప్రియులారా, బైబిల్లో మేక గ్రంథం చదివాం కదా, అందులో ఉన్న మాటలు చివరిగా చెప్పేసి ముగిస్తా. ఏమి తీసుకుని వచ్చి నేను ఆయన దర్శించును అనే దానికి మూడు జవాబులు అక్కడ చెప్పారు. 1, యథార్థముగా నడుచుకునుట, నీతిని ప్రేమించుట. 1, నీతిగా న్యాయంగా యథార్థంగా. కష్టం అండి, ఈ లోకంలో నీతిగా జీవించడం కష్టం అండి అంటారు కొంతమంది. కష్టమే, కానీ దేవుడు సహాయం చేస్తారు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు, దేవుడు మీకు ఆ శక్తిని ఇస్తారు. నేను క్రైస్తవుడు కనుక ఈ పని చేయను, ఇక్కడ సంతకం పెట్టను, ఈ డబ్బులు తీసుకోను అని ధైర్యంగా మీరు చెబుతారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ఆయన జాన్ హైడ్ అని ఒక ప్రార్థన పరుడు అని చర్చిలో పూర్వం ఉండేవారు. ఆయన రిటైర్ అయిపోయారు గుడ్డివాడ. ఆఫీస్కు లేటుగా వెళ్ళారు సైకిల్. ఆ రోజుల్లో ఏంటయ్యా లేటుగా వచ్చావు? అయ్యా పంచర్ పడిందండి, దాన్ని వేయించుకుంటున్నాను, లేట్ అయింది. ఇట్రా ఈ 100 రూపాయలు పట్టుకెళ్ళి చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ కొనుక్కురా అన్నాడు ఆయన ఆఫీసర్. అదన్నమాట పనిష్మెంట్, లేటుగా వచ్చినందుకు శిక్ష. అది ఏంటి సిగరెట్ పెట్టి కొనుక్కురా. ఏ నమస్కారం చేసి, అయ్యా మీ కాళ్ళు కడగమన్నా కడుగుతాను కానీ ఈ పని నేను చేయలేను అన్నాడు. చప్పట్లు కొట్టు దేని మాట. ఏంటయ్యా అలాగన్నా, నువ్వు ప్రార్థన చేస్తావా అన్నాడండి. చేస్తానండి. మా ఆవిడికి వారం రోజుల నుంచి తలనొప్పి తగ్గట్లేదు, బోర్డు మీద డాక్టర్లు చూశారు. నువ్వు ప్రార్థన చేస్తావా అన్నా. చేస్తానయ్యా. జీపిచ్చి ఇంటికి పంపించారు. ఆమె పడకమే పడుకుని ఉంది. నూనె రాసి యేసు నామమున వెళ్ళిపో, దయమా వెళ్ళిపో. ఆయన ప్రార్థన చేశారు, 2-3 నిమిషాలు లేచి కూర్చుంది ఆమె. టీ కూడా ఇస్తానంటే తాకుండా వద్దమ్మా నమస్కారం. జీపులో వచ్చేస్తున్నాడు. ఆమె ఫోన్ చేసింది ఆఫీస్కి, జ్వరం తగ్గిపోయింది, ఆయన ఎవరో మీరు పంపించారు కదా మా ఇంటికి, మన ఇంటికి ఆయన యేసుప్రభు నామను ప్రార్థన చేశారు, జ్వరం తగ్గిపోయింది. మన ప్రభు గొప్పవాడు. నువ్వు నీతిగా నడుచుకుంటే నీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. పరిశుద్ధాత్మ వరములలో ఇదొకటి. స్వస్థపరిచే వరము, స్వచ్ఛత వరము, 9 వరాలు మీరు అందుకోవాలి. 2, యథార్థముగా నడుచుకుంటాయో పొరుగువారిని ప్రేమించుట. కనికరమ్ము కలిగిన ఉంది అక్కడ పొరుగువారు. మీరు అందరితో సమాధానంగా ఉన్నారా? లేదండి, మా పక్క వాళ్ళతో రోజు గొడవేనండి అంటారా? వద్దమ్మా, ఎందుకు వాళ్ళతో గొడవ? వద్దు వద్దు వద్దు. ఇక గొడవ ఉంటే మీకు ఆరోగ్యం ఉండదు, భోజనం చేస్తే అరగదు, ఇంకా అన్ని రకాల బలహీనతలు, దయ్యాలు లోపలికి వచ్చేస్తాయి అంతే. గొడవలు పెట్టే దయ్యాలు అని ఉన్నాయి, జాగ్రత్త, రానియొద్దు వీటిని. సమాధాన పడిపండి. సూత్రం చెప్పమంటారా సమాధాన పడడానికి? మీ అబ్బాయి బర్త్డే అప్పుడు దమ్ బిర్యానీ ఉండండి, 3 క్యారీ 3
అరల క్యారియర్ నిండా దమ్ బిర్యానీ చికెన్ వేసి వాళ్ళకి పంపించేయండి. అంతే వాళ్ళు మీకు స్నేహితులు అయిపోతారు, ఇక గొడవలు ఉండవు. దేవుని స్తోత్రం హల్లెలూయా. సపోర్ట్ కొనండి. వాక్యం ఏముందంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. ఆయన చేస్తాడు, మీకు ఫ్రెండ్స్గా చేస్తాడు, మీకు వారు హెల్ప్ చేస్తారు. ఒకప్పుడు దెబ్బలాంటి వారు మీకు హెల్ప్ చేస్తారు. ప్రభువే వారి మనసు మారుస్తాడు. కాబట్టి గొడవల మనకి సమాధానం పెట్టిపోదాం. యేసుప్రభు చెప్పారు మత్తయి సువార్త 5:23-24, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడమో, అటు తర్వాత వచ్చి నీ కానుక అర్పించము అన్నారు ప్రభు. కాబట్టి సమాధానము. వేరే ఊర్లో ఉన్నా ఫోన్ చేయండి, సారీ చెప్పండి. సారీ చెప్తే తప్పు కాదు, క్షమించమని అడగండి తప్పు కాదు. వారు స్నేహితులైపోతారు. ఈ లోకంలో మనకు ఎవ్వరు విరోధం ఉండకూడదండి. అందరితో మనం సమాధాన పడి, ఒకవేళ తప్పు వారిదే కావచ్చు కాక, వారి కోసం ప్రార్థన చేయండి. వారికి ప్రభు సువార్త చెప్పడానికి అవకాశం ఇస్తాడు. నేను నెల్లూరులో కొంతకాలం ఉన్నాను, మా అమ్మగారు చనిపోయినప్పుడు. ఇంకో సిస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని అప్పగించారు, బాబు వీడిని ప్రభువులకు నడిపించు అని. ప్రార్థన చేస్తున్నాం ఇద్దరం. అతనికి ఈ సమాధానం రావట్లే అన్నయ్య, నాకేం జవాబు రావట్లేదు అని. ఉపవాసం ఉంటే ప్రార్థన చేద్దాం రా అన్నాను. ఉపవాసం ఉంటే దేవుడి వాక్యం ఇచ్చాడు నాకు అతని 5:23-24. నీకెవరితో గొడవలు ఉన్నాయా అన్నాను. ఉండటం ఏంటని, చాలా పెద్ద గొడవే ఉందన్నాడు. అయితే వారితో నువ్వు సమాధానం పెట్టుకో, వాళ్ళు ఇక్కడ లేరని హైదరాబాద్లో. అయితే లెటర్ రాయి, ఆ రోజుల్లో ఫోన్లు ఎక్కువ లేవు. లెటర్ రాయి. అమ్మో లెటరే, అది పట్టుకెళ్ళి హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా చూపిస్తారు వాళ్ళు, తప్ప అంత ఈ అబ్బాయిదేనని. చూపించరా, ప్రభు నీకు సాయం చేస్తాడు. లెటర్ రాశాడు, నన్ను క్షమించండి, వాళ్ళ అమ్మాయి ఈ అబ్బాయి గొడవలని కొట్టుకున్నారు, అక్కడ వరకు వెళ్ళిపోయింది. లెటర్ రాశాడు, అంకుల్ గారు క్షమించండి, తప్పు నాదే, ఆ విషయంలో మనం పోట్లాడుకున్నాం అంతే. మళ్ళీ లెటర్ వచ్చేసింది 3వ రోజున, బాబు ఆ విషయంలో తప్పు, నీది మట్టుకే కాదు మాది కూడా తప్పే, మమ్మల్ని కూడా క్షమించు అని రాశాడు. అబ్బా ఎంత సంతోషంగా పరిగెత్తుకుని వచ్చాడు అన్నయ్య. ఆయన లెటర్ రాశాడు, సమాధానము. తర్వాత దేవుని సేవ కూడా అయ్యాడు ఆయన. ప్రభునంద్ ప్రియులారు, సమాధానము దూరంగా ఉన్న వారితో అయినా సరే. కాబట్టి నీతి న్యాయములతో కూడిన జీవితము, పరుగు వారితో సమాధానము, దేవునితో తగ్గింపు. తగ్గించుకొని మనం తగ్గించుకొని తగ్గింపు దేవునికి ఇష్టము. ఎందుకంటే యేసుప్రభువే తగ్గించుకున్నారు. యేసుప్రభు శిష్యుల పాదాలు కడిగారని మీరు చదువుతున్నారు కదా బైబిల్లో. అందులో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడా? ఆయన పాదాలు కూడా కడిగారా ప్రభు? ఆయన పాదాలు కూడా కడిగారు. తనను అప్పగించబోతున్నాడు అని తెలిసి కూడా యేసుప్రభు ఇస్కరియోతు యూదా పాదాలు కడిగారు. అర్థమవుతుందా? మన ప్రభు అంతగా తగ్గించుకున్నారు కాబట్టి మనం తగ్గించుకున్నాం. భారీగా నువ్వు తగ్గించుకో. కొన్ని ఈ విడాకులు మాట్లాడినప్పుడు నేను చెప్తుంటాను వాళ్ళతో, వద్దమ్మా కొంచెం తగ్గించుకుంటే హ్యాపీగా ఉంటారు కదా. కాబట్టి జీవితంలో కుటుంబాల్లో ఇటువంటి వస్తాయి, కొన్ని సమస్యలు, కానీ నువ్వు తగ్గించుకో. ఒక విషయము, ఒకరు వచ్చారు, ప్రార్థన చేశాను, జగన్నాయి పోర్ వారిది, పేర్లు చెప్పను. వాళ్ళ నాన్నగారు విడాకుల కోసం అని లాయర్లు పెట్టేసి రాసేసారు అంతా. అమ్మాయి వచ్చింది, ఇలా రాశారండి మా నాన్నగారు ఇక ఉండలేనండి ఆయనతో. కాదమ్మా నువ్వు ఉంటావు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను, మనకు వద్దండి మనం దేవుని బిడ్డలో. ఆ లాయర్ రాసిన కాగితాలన్నీ కూడా తీసేసాం,
అద్భుతంగా అద్భుతంగా వారు సమాధాన పడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొడుకు ఎంటెక్, అర్థమవుతుందా? కూతురు డాక్టరు. విడాకులు తీసుకుందాం అనుకున్న ఈ ఫ్యామిలీలో నుండి ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, వారు ఎంత హ్యాపీగా ఉంటారంటే ఇప్పుడు మన చర్చి కాదు, మళ్ళీ తండ్రి మట్టుకు మన చర్చికి వస్తుండేవారు. వారిని బట్టి నేను వారింటికి వెళ్ళాను. ప్రభునందు ప్రియులారా, నీతిగా న్యాయంగా నడుచుకున్నాం. పొరుగు వారిని మనం ప్రేమిద్దాం. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుని వెరిగి నలిగిన మన స్వాక్యంలో రాయబడింది కీర్తనలు 51:18-17, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి ఈ తగ్గింపు మనకు కావాలి. తగ్గించుకుంటాం చేతగానితనం కాదు, మీరు అనుకోవద్దు. అలాగా ప్రభువే తగ్గించుకున్నారు, దేవుడు ఆయన్ని హెచ్చించారు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ప్రభు మనల్ని హెచ్చిస్తారు. ఆ రీతిగా దేవునికి ఇష్టమైన విషయాలు మనం చేద్దాం, అన్ని విషయాల్లో ఆయన సంతోషపెడదాం. ఏమి తీసుకుని వచ్చి సంతోషపెడదాం అనే దానికి జవాబులు మనం చూసుకున్నాం. అలాగ మనం చేసి ఆయన బిడ్డలుగా నడుచుకుని దేవుని నామాన్ని మైంపరచడానికి ప్రభు సహాయం చేయను గాక. అదే సమయంలో మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి, అనేకులకు స్వార్థమని ప్రకటించాలి. అందరం లేచి నిలబడదాం, పాట పాడుకొని ఒక్క చూస్తోత్రము బిడ్డలు వెళుతుండగా దీవించండి. ఈ వారమంతా నిశాన్ని దయచేసి ప్రతి చోట నిన్ను మైంపరిచేవారుగా, సాక్ష్యం ఇచ్చేవారుగా, ఆత్మను సంపాదించేవారుగా, ప్రభువును సంతోషపెట్టేవారుగా నడిపించండి. యేసునామం అడిగి పొందుకుంటున్నాము స్వామి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు అందరికీ తోడుగా ఉండి అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టేవారుగా చేసి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్. సబడ్డుకుంటే